హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న యువగలం పాదయాత్ర ముగింపు సభ సూపర్ హిట్. నాకు తెలిసి ఇలాంటి బహిరంగ సభలు అంటే కిక్కిరిసిపోయిన జనాలు, ఇసుకబుస్తే రాలనంత జనాలు వచ్చింది నిన్నటి సభతో పోలిస్తే 3 సార్లు. అంటే నేను చూసింది నా అబ్జర్వేషన్లో, ఒకటి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ, నిజంగా ఇది 1. ఎందుకంటే అప్పటి వరకు ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ తిరుపతిలో జరిగితే నిజంగా 1 లక్షల జనం. అది చూసిన తర్వాత అప్పటికే ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అప్పటి అధినాయకులకు చెమటలు పట్టాయి. చిరంజీవి ఆ ప్రజా అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఇక 2, జనసేన పార్టీ అధినేత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభ, అది భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చినప్పుడు జరిగిన ఈ సభకి 1 లక్షల జనం. ఇది 2. ఇక 3, నిన్న విజయనగరంలో జరిగిన యువగలం పాదయాత్ర ముగింపు సభ. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇంతటి జనాన్ని నేను చూడలేదు, నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు. దానికి కారణం నిన్న 2 పార్టీలు, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్క చోటికి రావడం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఎలా ఉందో స్పష్టంగా నిన్న కనబడింది. ఇక ఫైనల్గా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు, అలాగే వాళ్ళ దిగువ స్థాయి నాయకులు కానీ ఇచ్చిన ప్రాధాన్యత నిజంగా సూపర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా తక్కువగా చేస్తారా అనే ఒక ఆందోళన మాత్రం జనసైనికుల్లో స్పష్టంగా ఉండేది. కానీ నిన్నటితో నేను పటాపంచలైనవి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ప్రతి సందర్భంలో వాళ్ళ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది, మా ప్రభుత్వం అంటే ఈ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మాట్లాడుకుంటూ వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, అలాగే అచ్చెన్నాయుడు కానీ, బాలకృష్ణ గారు కానీ, అలాగే మిగతా నాయకులందరూ కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ప్రభుత్వం స్థాపించబోతుందనే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగానే రేపు ప్రభుత్వం స్థాపిస్తుంది. నేను మొన్న చెప్పినట్లు ఈ ప్రభుత్వంలో జనసేనకు 40% మంత్రిత్వ శాఖలో 40% నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేది వాళ్ళ మధ్యన జరిగిన చర్చ అనేది నేను మొన్ననే బహిరంగంగా చెప్పేశాను. సో అదే జరగబోతుంది రేపు. అందుకే ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొనే, జనసేన పార్టీని కలుపుకొనే మాట్లాడడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఎక్కడ కూడా ఆయన అనవసరపు కామెంట్లు చేయకుండా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ చేస్తున్న పరిపాలనను అక్కడున్న ప్రజలకు, టీవీల్లో చూస్తున్న జనాలకు అర్థమయ్యేలా ఆయన చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ వచ్చిన జనాలకి అర్థమయ్యే రీతిలోనే ఆయన స్పీచ్ కూడా సాగింది. అలాగే నారా లోకేష్ కానీ మిగతా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ని ఇక మర్చిపోవాల్సిందనే ఉద్దేశాన్ని స్పష్టంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక నిన్నటి దాంట్లో మెయిన్ హైలైట్గా చెప్పుకోవాల్సిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని సూచనలు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తీసుకుంది, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రెడీ చేస్తున్నారని నేను మొన్న చెప్పాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో చేసిన మేనిఫెస్టోకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక 4-5 వాటిని తీసుకొని కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే, ఏదైతే ఇప్పుడు కర్ణాటకలో, అలాగే మహారాష్ట్రలో, అలాగే తెలంగాణలో ఒక పథకాన్ని అద్భుతంగా ప్రకటించి అధికారంలోకి వచ్చారో అలాంటి పథకమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నట్లుగా నిన్న స్పష్టంగా కనబడింది. ఆ పథకమే మహిళలకు బస్సు ఫ్రీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని మేము ఉచితం చేస్తామని చెప్పారు. ఇక అది కాకుండా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే రైతులకు పెద్ద ఎత్తున అండగా నిలబడతాం, వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, అలాగే బీసీలకు
అండగా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని, ఇలా చాలా విషయాల్లో ఒక క్లారిటీతో ఇరు పార్టీలు ఒక ఉమ్మడి మేనిఫెస్టో చేసుకుని రేపు రంగంలోకి రాబోతున్నట్టుగా స్పష్టంగా ఉంది. ఏదైతే బస్సు అనేది ఫ్రీగా చేస్తామని చెప్పడంతో చాలామంది ఇప్పుడు ఓట్లు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే నిన్నటి సభ మాత్రం చాలా అద్భుతంగా సాగింది. ముఖ్యంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఎలా వెళ్ళబోతుందో, ఇద్దరు కలిసే వెళ్ళేలాగా ప్రణాళికలు చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి వెళ్ళేలాగా అధికారంలోకి వచ్చేలాగా ఉమ్మడిగా కార్యాచరణలు అయితే క్లియర్గా చేసుకుంటున్నట్లయితే స్పష్టంగా కనబడింది. అక్కడ ఎవరిని ఎవరు కూడా తక్కువ చేసినట్లుగా అయితే నిన్నైతే లేనేలేదు. వాస్తవం ఇది. ఒకవేళ ఉంటే మనమే బలంగా మాట్లాడతాం. నేను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ కానీ, నిజంగా మిగతా రాజకీయ నాయకులకు మిగతా పార్టీల పక్షాలకైతే నిజంగా నిన్న కుళ్ళుగొంజి వచ్చి ఉంటాను. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో అతను సీఎం అభ్యర్థిగా అంటే 2-4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడనేది నేనైతే బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా మనం అనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో ఈ వెన్నుపోట్లు అదే ముఖ్యంగా వాడుకొని వదిలేస్తాడు అనే విధంగా గతంలో ఉండేదేమో, ఇప్పుడు అలా ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే వయస్సు పైబడింది, ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆయన రాజకీయ జీవిత చరిత్రలో జైలుకు కూడా వెళ్ళడం, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఒక గుణపాఠం. అందుకే ఇక వాడుకొని వదిలేయడాలు ఉండకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మంచి మనసుతో రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ఆయనతో కలిసి నడవడానికి ఆయన పార్టీకి మద్దతు తెలపడానికి అలయన్స్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ తగిన ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలయన్స్లో భాగంగా వీళ్ళకు కూడా ప్రభుత్వంలో షేర్ ఉంటుంది, అదే మంత్రిత్వ శాఖలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ అలాగే ముఖ్యమంత్రి పదవిలో కూడా ఖచ్చితంగా షేర్ ఉంటుంది. నిన్నటి సభ మాత్రం సూపర్ సక్సెస్. ఇలాగే జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు కూడా కలుపుకొని వెళ్ళి, నాయకులందరూ కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా రేపు 2024లో కనుక బలంగా పనిచేస్తే ఇవందరూ కరెక్ట్గా కష్టపడితే అధికారం వీళ్ళదే.